హాయ్, వెల్కమ్ టు హాస్టాగ్ యూ. నేను మీ మనోజ్. మాజీ సీఎం జగన్ కు గట్టి షాక్ తగిలింది. దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. ఒకవైపు అమరావతిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయగా, మరోవైపు సతీమణి భారతి పిఏని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా వర్ర రవీందర్ రెడ్డి భారతీ రెడ్డి పిఏగా పనిచేస్తున్నారు. సో ప్రతిపక్ష మహిళా నేతలపై అసభ్య పోస్టింగ్ పెట్టేవారిని రవీంద్రారెడ్డిపై అపోదలు ఉన్నాయి. ఆయన సోషల్ మీడియాలో కానీ, ఆయన హ్యాండిల్ చేసే కొన్ని అకౌంట్స్ కానీ, సో తనతో పాటు వైఎస్ షర్మిలపై కూడా సోషల్ మీడియాలో రవీంద్రారెడ్డి అనుచిత పోస్టులు పెట్టారని సునీత హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో దీనిపై కేసు నమోదైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరుణంలో రవీంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. సో అందులో భాగంగా కడప నుంచి కదిరి వెళ్లే మార్గంలో పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారని సమాచారం. అయితే రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన చంద్రబాబు, ఇంకా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై సైతం ఇప్పటివరకు చాలా అనుచిత పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో. అవన్నీ క్లిప్పింగ్స్తో తీసుకునే సునీత కేసు పెట్టింది. దీంతో ఆయన అరెస్ట్ చేశారు. సో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వివేక కుమార్తె సునీతలపై కూడా అదే తరహాలో పోస్ట్ పెట్టారు. ఎక్కడ తగ్గేవాళ్ళు కదా ఆయన. సో అప్పట్లో వారిద్దరు కూడా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆయన్ని అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం సాగింది. కానీ అటువంటిది ఏం జరగలేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారంలో రావడంతో వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ముఖ్యంగా నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేశారని కామెంట్స్ ప్రారంభమవుతున్నాయి ఈయన అరెస్ట్ తర్వాత. సో ఇప్పటికే రెడ్ బుక్లో నమోదైన చాలామంది అధికారులపై బదిలీ వేటు పడింది. 19 మంది అధికారులపై బదిలీ వేటు వేశారు ఇప్పటికే. ముఖ్యంగా జగన్కు అత్యంత సన్నిహితంగా ఎవరైతే ఐఏఎస్ అధికారులు వీళ్ళుంటారో వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో ఎవరైతే జగన్కి బాగా వీర విధేయులుగా ఉన్నారో వాళ్ళందరిపై కూడా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఇంకా అదన బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ కానీ ఐఏఎస్ అందరికీ కూడా ఒక రకంగా చుక్కెదిరని చెప్పాలి. సో తాజాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలపై కూడా దృష్టి పెట్టారు. అయితే ఈ జాబితాలోనే నేటి హోంశాఖ మంత్రి వంగలపూడి అంతా కూడా బాధితురాలే. ఆమె బాధ్యతలు స్వీకరిస్తూ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సో ఈ నేపథ్యంలో వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. సో వంగలపూడి అనితపై వైసీపీ సర్కార్ హయాంలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వెలిసాయి. ఆవిడ అలాంటి వలన ఆవిడ ఫోటోలు మార్చి కూడా చాలా మార్ఫింగ్ చేసి కూడా చాలా ఆవిడని చాలా బాధ పెట్టారని చెప్పాలి. సో ఈరోజు అప్పట్లో ఆవిడ చెప్పింది. సో ఈరోజు తానేం చేయలేకపోవచ్చు, కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, తను ఏదో రోజు బదులు తీర్చుకుంటానంటూ కూడా ఆమె గతంలో ప్రతిజ్ఞ చేశారు. సో ఇప్పుడు అదే నిజమైంది. ఒక రకంగా వర్ర రవీంద్రారెడ్డి పులివెందుల్లో జగన్ అండ చూసుకొని రెచ్చిపోతున్నాడని, వాటిని అసలు వదిలిపెట్టేది లేదని గట్టిగానే హెచ్చరించింది. సో అయితే ఇప్పుడు అదే అనిత హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో రవీంద్రారెడ్డిపై చర్యలకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్లో కూడా షర్మిల సునీతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు స్పందించారు. ఆంధ్ర పోలీసుల సహకారంతో కడప నుంచి కదిరి వెళ్లే మార్గంలో రవీంద్రారెడ్డి అరెస్ట్ చేశారు. సో అయితే ఈ అంశంపై పోలీసులు ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. వాస్తవానికి ఇతనిపై గతంలో కూడా చాలా కంప్లైంట్ వచ్చాయి. ఎందుకంటే భారతీరెడ్డి పిఏగా అనుసరిస్తున్న క్రమంలోనే వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలకు తెరలేపాడు. సో భారతీరెడ్డికి ఎప్పుడైతే పిఏగా జాయిన్ అయినప్పటి నుంచి కూడా చాలా ఆర్థిక లావాదేవీల్లో ఈయన కీలకంగా వ్యవహరించారు. చాలాసార్లు ఆయన మీద కేసులు నమోదైనా సరే ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఉండటం వల్ల ఆయన మీద ఏ కేసు కూడా నిలబడలేదు. ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసింది. ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన సునీత కూడా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది. అక్కడ అప్పుడు సేమ్ టైంలో అక్కడ జగన్ సీఎంగా ఉన్నారు. సో ఇలాంటి సమయంలో ఏదైతే వీళ్ళు కేసులు పెట్టి అక్కడ అమరావతిలో కేసు పెట్టినా చెల్లదు, జగన్ సర్కారం ఉంది కాబట్టి చెల్లదు కాబట్టి హైదరాబాద్ వచ్చి పెట్టినా సరే ఇక్కడ కేసులు నెగ్గే పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ టోటల్గా ఎన్డీఏ సర్కారు అధికారులు రావడం, అక్కడ హోంమంత్రి అనిత రావడం, సో ఇదంతా ఒక రకంగా ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు ఉండటం, సో సర్కారులు మారిపోయేసరికి ఒక రకంగా భారతీరెడ్డి పీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారో మా కామెంట్ తెలియజేయండి. చూస్తూనే ఉండండి హాస్టాగ్.